తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమన్స్ టవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే వామ్ గంగరాజు. మనం ఈ హ్యూమనిస్ట్ అవర్లో హ్యూమనిస్ట్ హీరోస్ సిరీస్ లో భాగంగా ఈ వారం మానవవాద మహనీయుల్లో జావేద్ అక్తర్ గారి గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు గోవింద్ గారు ఉన్నారు. అలాగే తర్వాత శరతేజ గారు జాయిన్ అవుతారు. తర్వాత నరహరి గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. గోవింద్ గారు, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి రామ్ గారు. జావేద్ అక్తర్ ఈ పేరు చాలా మంది బ్లాక్ బస్టర్ సినిమాల స్క్రిప్టులతోనూ, బ్రహ్మాండమైన షాయరీలతోనూ, ఎనలేని కీర్తిగాంచిన పాటలతోనూ అసోసియేట్ అవుతారు చాలా మంది. కానీ మానవవాద మహనీయుల్లో ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు? అవునండి రామ్ గారు, మీరు చెప్పింది అక్షరాసత్యం అండి. ఆయన్ని మనకి ఒక సినీ ఐకానిక్ అంటే ఒక పోయిట్గానే తెలుసు మనకి. అంటే ఆయన ఒక కవిగా, ఒక గేయ రచయితగా, అదేవిధంగా ఒక సినీ కళా రచయితగానే ప్రపంచానికి పరిచయం ఆయన. కానీ ఆయన యొక్క ఇంపాక్ట్ అంటే మనకి ఏదైనా ఒక మూవీ పేరు చెప్పారనుకోండి, సిల్సిల, మనకి కొన్ని మూవీ పేర్లు చెప్పగా వచ్చే కవి జావేద్ అక్తర్ గారు. కానీ మనకి తెలియని పని ఒకటి ఉంది, ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద ఈజ్ ఎథియస్ట్, అంటే ఆయన నాస్తికుడు, అండ్ దెన్ మానవతావాది, అండ్ దెన్ ఈ హేతువాది. లాజిక్గా థింక్ చేయడం అంటే ఏంటి అన్నది, ఒక కవి మానవతావాది అయితే, ఒక కవి కనుక మన ఆస్తికుడు అయితే, ఆయన నుంచి వచ్చే పదాలు ఎలా ఉంటాయి, ఆ పదాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటాయి అని తెలియాలంటే మనం ఖచ్చితంగా మానవతావాది అంటున్నారా, మానవవాది అంటారా ఆయన? నేనా మానవవాది అండి, మానవవాది. జావేద్ అక్తర్ గారు కూడా మానవవాది, మీరు మానవతావాది అంటున్నారు. మానవతావాది కాదు, మానవవాది అండి. సో మానవత్వం అనేది హ్యూమనిజం అనేది మానవవాదము. మనం హ్యుమానిటీగా అంటే ఒక మనిషికి, ఒక మనిషి సాటి మనిషి ఎలా తోడ్పడాలి అని ఎమోషనల్ గా మీరు ఎంపథెటిక్ గా ఫీల్ అయ్యేది మానవతావాదంలోకి వస్తుంది. అని ఒక మానవతావాదం అంటే తప్పది, మానవవాది ఈజ్ అ హ్యూమనిస్ట్. అయితే ఈయన గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి, ఈయన పుట్టింది ఎక్కడ, ఆయన ఈయన ఉర్దూ అండ్ హిందీ అంటే ఈయన లిరిక్స్ ఎప్పుడు కూడా ఆయన మొట్టమొదట ఉర్దూలో రాసుకొని ఆ తర్వాత ఆయన హిందీలోని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి తద్వారా ఆయన పాటల్ని తీసుకెళ్తారు. ఈయన గ్వాలియర్ లో పుట్టారండి. ఈయన ఫాదర్ వీళ్ళ యొక్క వంశం పారంపర్యం గనక మీరు చూసుకుంటే 7 తరాల వరకు వాళ్ళ వంశంలో ఉన్న అందరూ కూడా కవులే అనమాట. అందరూ సాహితీ ప్రియులు, గొప్ప కవులు, ఎంతో కొంత సాహితీ సేవ చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. సో అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఈ జావేద్ అక్తర్ గారు, నో డౌట్ ఆయన నరనరాల్లోని కూడా ఈ కవిత్వం అనేది జీర్ణించుకుపోయింది. అందుకే ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన్ని ఎవరినైనా ఆయనకు ఆయనగా చెప్పుకుంటే ఏంటంటే, పొయిట్రీ ఈజ్ మై డిఎన్ఏ అని చెప్తారు ఆయన. ఇటువంటి ఆయన మనకి ఎన్నో అద్భుతమైన చిత్రాలని మీరు యు నేమ్ ఇట్, మన ఓం శాంతి ఓం దగ్గర నుంచి ఓం శాంతి ఓం కానీ, సిల్సిల, డాన్, ఏ మూవీలు తీసుకున్నా సరే అన్ని సక్సెస్ఫుల్ మూవీలు వెనుక ఈయన యొక్క హస్తం, అంటే ఈయన యొక్క శైలి, ఆ పాటలు రాసిన విధానం కానీ, ఆ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, ఈయన యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట. మూవీల ద్వారా ప్రజల్ని చైతన్యవంతపరచడము, మూవీల ఈయన యొక్క భావజాలాన్ని పాటల ద్వారా కానీ జనాలకి చెప్పడము అన్నది ఈయన యొక్క మెయిన్ ప్రధానమైన ఉద్దేశం అనమాట. అంటే మతం మీద యుద్ధం అని కాదు, మతంలో ఉన్న మూఢనమ్మకాల్ని మనం తీయాలి, బయటికి తీసుకురావాలి అంటే దానికి ఎంచుకున్న ఏకైక ఆయుధం పదం, అంటే లిరిక్స్, అంటే వర్డ్స్ అనమాట. అంటే మన యొక్క లాంగ్వేజ్ ఈజ్ ద ఓన్లీ టూల్ విచ్ వీ కెన్ యూజ్ టు ఫైట్ అగెనిస్ట్ ద రిలీజియన్. అంటే
రిలీజియన్ మీద యుద్ధం కాదు, ఇది రిలీజియన్ లో ఉన్న మూఢనమ్మకం మీద యుద్ధం. ఎవరైతే రీజనబుల్ గా థింక్ చేయడం మానేశారో వాళ్ళకి అగనిస్ట్ గా ఆయన ఉపయోగించే ఆయుధం పేరు లాంగ్వేజ్. అందువల్ల మనకి ఎప్పుడు పదాలతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది తప్ప మనకి ఆ పదాల ద్వారా సృష్టింపబడిన మిగతా దేని ద్వారా ఉండదు. మనం ఎక్కువ ఉండేది పదాల్లోనే అన్నది ఆయన యొక్క అభిప్రాయం అండి. ఈయన మొట్టమొదటిసారిగా ఈయన 1945 జన్మించారండి. వీళ్ళు గ్వాలియర్ లో ఉండేవారు, అప్పటికి బ్రిటిష్ ఇండియా అది. వీళ్ళ ఫాదర్ పేరు జాన్ నాజర్ అక్తర్ గారు. ఈయన కూడా బాలీవుడ్ లోని సాంగ్ రైటర్. ఈయన కూడా ఉర్దూ పోయిట్ అనమాట. వాళ్ళ మదర్ సాఫియా అక్తర్ గారు, ఆమె టీచరు మరియు ఆమె కూడా రైటర్ అనమాట. వీళ్ళు కొన్నాళ్ళు అక్కడ గ్వాలియర్ లో ఉన్న తర్వాత వీళ్ళు ఉత్తరప్రదేశ్ కి వచ్చారండి. ఆ తర్వాత అక్కడ వాళ్ళ మదర్ చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫాదర్ లక్నోకి బాంబే మధ్యన తిరుగుతూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత ఆయన ముస్లిం స్కూల్లో చదువుకున్నారండి మొట్టమొదటి. ఈయన మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మనకి నాస్తికులు అనేవాళ్ళు ఎక్కువగా మనం పుస్తకాలు రాసిన వారు కానీ పాపులర్ ఎథియస్టులు కానీ మోడర్న్ ఎథియస్ట్ మీరు ఎవరిని చూసుకున్నా సరే ఎక్కువగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా కెనడా ఇటువంటి వాటి నుంచి లేదా క్రిస్టియానిటీ నుంచి హిందూయిజం నుంచి ఎక్కువ వస్తుంటారు. కానీ ఒక ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన ముస్లిం, ఆయన ముస్లిం అంటే ఫండమెంటలిస్టులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఎథియస్ట్ వాదాన్ని బలంగా వినిపించడంలోని మన జావేద్ అక్తర్ గారిని మనం చెప్పుకోదగ్గ వ్యక్తి అండి. ఎందుకంటే ఎక్కడైతే రిలీజియన్ అనేది మన చుట్టూ బాగా వ్యాప్తి చెందిందో అక్కడి నుంచి మన వాయిస్ ని వినిపించగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన హిందూలోనే ఉంటుంది, మనం ఎవరి మీద విమర్శించాం అనుకోండి, రాముని విమర్శిస్తే రాముని గారు విమర్శించావు, అదే నువ్వు అల్లాని విమర్శించగలవు అంటారు. ఎందుకంటే మా రిలీజియన్ లో ఎక్కువ టాలరెన్స్ ఉంది, ఇస్లాంలో ఎక్కువ టాలరెన్స్ లేదు. అక్కడ కనుక నువ్వు చేసి ఉంటే స్థలాలు తెగిపడేది ఈ పాటికి అంటారు అనమాట. కానీ ఆయన వచ్చిందే ఇస్లాం మతం నుంచి, ఆయన వేలెత్తి చూపిందే మన అంటే ఇక్కడ ఫండమెంటల్ శ్రోతలు. ఇక్కడ గోవింద్ గారు శ్రోతలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాముడు అల్లా రెండు అనేవి ఊహాత్మక క్యారెక్టర్సే. వాళ్ళకి ఎప్పుడు ఆ పేరుతో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ భూమి మీద బతకలేదు. ఇవి రెండు సృష్టించబడిన పాత్రలే. జనాలు అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళు రాసిన కథల చుట్టూతా స్థలం వీటిని క్రియేట్ చేశారే తప్ప ఇవి ఎక్కడా బతకలేదు. సో అది కొద్దిగా గమనించదలసిందిగా ప్రార్థన. గో అహెడ్ సార్. అవునండి, మనం అల్లుకున్న కథల చుట్టూ కవిత్వం వచ్చిందనమాట. అందుకే అంటారు అనమాట ఈ యొక్క రిలీజియన్ చుట్టూ కూడా ఎంతో కొంత పోయిట్రీ ఉంటుంది, ఊహాత్మకత ఉంటుంది అనమాట. ఊహలు ఎప్పుడు నిజం కావు, కవిత్వాన్ని కవిత్వంగానే చూడాలి తప్ప అది ఒక రియాలిటీగా పట్టుకొని దాని గురించి మనం దెబ్బలాడుకోవడము, ఒకరిని చంపడము, లేదా దాని గురించి నీ జీవితం మొత్తం అంకితం చేసి ఒక భ్రమలో బ్రతకడం అనేది ఉండకూడదు అన్నది ఈయన యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ అండి. ఈయన వీళ్ళనే కాదు, గురువుల్ని కూడా. మనకి ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువులందరూ కూడా చెప్పే ఒక ప్రధానమైన స్లోగన్ ఏంటంటే, దేవుడు అర్థం చేసుకోవాలంటే నీ మైండ్ సరిపో. ఎందుకంటే దేవుడు ఈ మన యొక్క మైండ్ అంటే మన యొక్క ఈ బుద్ధి మనస్సు ఏదైతే ఉందో వాటికి అతీతంగా ఉన్నాడని. అంటే ఈయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే నువ్వు మైండ్ తో థింక్ చేయకపోతే దేంతో థింక్ చేస్తావు? మోకాలతో థింక్ చేస్తావా, కాళ్ళతో థింక్ చేస్తావా, చేతులతో థింక్? నీ ఆలోచన అనేది నువ్వు చేయవలసింది మైండ్. అందువల్ల గురువులు చెప్పేది ఏంటంటే, నువ్వు నీ బుద్ధి ఉపయోగించకు, నా బుద్ధి ఉపయోగించు. అంటే యు థింక్ త్రూ మై మైండ్. అంటే ఇది పీపుల్ని కండిషనింగ్ చేయడం అనమాట. అంటే ప్రజలని ఒక రకంగా కండిషనింగ్ లో పెట్టి ఆ కండిషనింగ్ లోంచి మనం వీళ్ళు చేసేది ఏంటంటే, ప్రజల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత బుర్రలో ఉపయోగించకుండా ప్రజల్ని గురువు చెప్పిన విధంగా అంటే ఒక ఆట బొమ్మ లాగా చేయడమే గురువు యొక్క మెయిన్ ఉద్దేశము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్ గురువ్స్ అనేది నా అభిప్రాయం అన్నమాట. సో అది కూడా ఆయన బోల్డ్ గా ఎన్నో పబ్లిక్ స్టేజెస్ మీద ఎన్నో ఎంట్రీస్ మీద చెప్పారండి ఆయన. సో ఇది కూడా మన ఈ సొసైటీకి
హ్యూమనిస్టులు చేసే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే వాళ్ళ యొక్క వాయిస్ ని వినిపించడము, క్రిస్టల్ క్లియర్ గా మనసులో అనుకున్నది ఏంటి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారన్నది. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫైట్ అగెనిస్ట్ వన్ రిలీజియన్. ఎథియస్ట్ అనే వాళ్ళు దే ఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ ద సేమ్ థింగ్ ఈక్వల్లీ అక్రాస్ ఆల్ రిలీజియన్స్. అంటే హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా సరే, ఇస్లాం అయినా సరే, బుద్ధిజం ఏదైనా సరే, మీరు మీ యొక్క ఫైవ్ సెన్సెస్ ను ఉపయోగించి రీజనబుల్ గా ఏది రీజనబుల్ అనిపించిందో దాన్ని లాజికల్ గా క్వశ్చనింగ్ చేయడము, ఆలోచించడము చేయగలడమే మనం చేసే పని. అంతే తప్ప గురువులు చెప్పారని చెప్పి లేకపోతే మన యొక్క పాత పుస్తకాల్లోనే ఉన్నది కనుక అది కరెక్ట్ అని దాన్ని క్వశ్చనింగ్ చేయకపోవడం అనేది తప్పు. ఇప్పుడు చేస్తున్న ఈ సైన్స్ లోని, ఓకే మీ సైన్స్ లో తప్పు లేవా, సైన్స్ ఒకసారి చెప్పి తర్వాత వెంటనే కూతూచు అని అంటుంది కదా, అంటే మీ సైన్సే ఎందుకు నమ్మాలి అంటారు. మీ సైన్స్ అనేది కాదు, సైన్స్ అందరిది. కానీ ఈయన చెప్పేది ఏంటంటే సైన్స్ లోని ఎవరన్నా సరే ఓపించాలని చేయొచ్చు, ఇది తప్ప అయితే తప్ప అయితే లెటస్ గో మనం దీన్ని సెటిల్ చేసుకుందాం అనే ఓపెన్ మైండెడ్నెస్ సైన్స్ లో ఉంటుంది. ఆ ఓపెన్ మైండెడ్నెస్ రిలీజియన్ లో ఉండదు అనమాట. రిలీజియన్ ఇస్ ఎ క్లోజ్డ్ స్టేట్, క్లోజ్డ్ సర్కిల్. మీరు దాంట్లో నుంచి దాంట్లోనే ఆలోచించాలి తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. ఇదంతా కూడా కొంతమంది పెద్దల చేతుల్లో ఉంది అంటారు. ఈయన లిరిక్స్ తన యొక్క ఈ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటేనండి, ఈయనకి ఎప్పుడైతే వీళ్ళ ఫాదర్ వీళ్ళు లక్నోకి వచ్చారో అక్కడ ఆయన మొట్టమొదటిసారిగా బొంబేలోని 1964 అక్టోబర్ అనమాట, అంటే చూడండి కోయిన్సిడెన్స్, కరెక్ట్ గా ఇదే మంత్ అనమాట ఆయన మొట్టమొదటిసారిగా కెరీర్ స్టార్ట్ చేసింది. వెళ్ళినప్పుడు ఆయన చిన్న చిన్న మూవీస్ అంటే ఒక పేరు లేని ఉంటాయి కదండి, చిన్న చిన్న సినిమాలకి ఆయన డైలాగ్స్ రాసేవారు అనమాట. మొట్టమొదటిసారిగా ఆయన రాసిన సినిమాకి ఆయనకు వచ్చిన పారితోషికం 100. ఆ తర్వాత ఆయన చాలా చాలా సినిమాల్లో అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఈయన అసలు పేరు జాదు అండి, ఈయనకి ఈయన పేరు జాదు అక్తర్ అనమాట. అనే పేరు వాళ్ళ ఫాదర్ కవిత్వంలో ఒక కవిత్వంలో ఉన్న పదం అనమాట. అది లంబా లంబా కిసి జాదూక ఫసానా హోగా అనే ఆ కవిత్వంలోని ఆయన జాదు అనే పేరుని ఆయన తీసుకొని తర్వాత జాదు అనేదాన్ని జావీద్ గా మార్చుకొని అక్కడి నుంచి మనందరికీ కూడా జావీద్ అక్తర్ గా మనందరికీ ఆయన పరిచయం అండి. ఈయన చాలా గొప్ప గొప్ప సినిమాలకి, ఐకానిక్ మూవీస్ కి టర్నింగ్ పాయింట్ అసలు, ఇంక్లూడింగ్ షోలే, అన్ని మూవీల దగ్గర నుంచి ఈయన చైన్ మూవీ అంటూ లేదు. జావీద్ అక్తర్ గారు ఒక కవిగా, ఒక గేయ రచయితగా కాకుండా కూడా మనం ఆయనలో ఉన్న ఈ నాస్తికవాదాన్ని బలంగా వినిపించే ప్రస్తుతానికి మనకి భారతదేశంలో కావాల్సింది ఏంటంటే తన యొక్క భావజాలాన్ని అద్భుతమైన పదజాలంతో ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగిన ఒక వ్యక్తి, లివింగ్ లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జావీద్ అక్తర్ గారే. గోవింద్ గారు, మీరు ఇందాక ఈ మతంలో వచ్చిన ఈ స్వామీజీలు బాబాలు వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఆయన డినౌన్స్ చేశారు వాళ్ళకి లాజిక్ లేదని. ఈయన రవిశంకర్ అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాండిడేట్ ఉన్నాడు కదా రవిశంకర్, శ్రీ శ్రీ రవిశంకర్ గారు, మీరు శ్రీశ్రీ అని చెప్పి ఆయనకి మర్యాద పెంచక్కర్లేదు సార్, ఆయన ఒక దద్దమ్మ గారి, ఆయన రవిశంకర్ అంటే సరిపోతుంది. ఆ రవిశంకర్ గారికి ఆయనకి ఆయన చెప్పేవన్నీ తప్పులే, ఆయన దాంట్లో ఏ విధమైన కామన్ సెన్స్ లేదు, దాన్ని అప్లై చేస్తే ఏ విధమైన శాంతి రాదు అని చెప్పి జావేద్ అక్తర్ గారు ఒక డిబేట్ లో ఆయన్ని నిష్కర్షగా నిర్ద్వంద్వంగా తొక్కేశారు, దాని గురించి కొద్దిగా చెప్తారా? అది నాకు అంతగా తెలియదండి, నేను అది డీటెయిల్ గా నేను ఫాలో అవ్వలేదు. అంటే అటువంటి డిబేట్స్ నాకు తెలుసండి, నేను చూసానండి. అందులో అటువంటి డిబేట్స్ లో రవిశంకర్ కన్నా ముందు అసలు చెప్పండి. తప్పకుండా, ఎప్పుడైనా సరే గురువులు వాళ్ళ యొక్క సరంజామ వాళ్ళ యొక్క ఓన్ పీపుల్ మధ్యలోనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చే స్పీచెస్ అన్ని కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీలోనే, అంటే మనం భజన బ్యాచ్ అంటాం చూసారా మీరు, అటువంటి భజన బ్యాచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మటుకే వాళ్ళ యొక్క ఉన్నారు. ఆ ప్రసంగాలన్నీ కూడా మనకి తర్వాత యూట్యూబ్ లోని మనకి ప్రత్యక్షం అవుతాయి అన్నమాట.
అది చూసిన తర్వాత కింద మన కామెంట్స్ చూసుకుంటే వావ్ గురువు గారు ఎక్సలెంట్, యూఆర్ ద గ్రేట్ అని పెడుతూ ఉంటారు అన్నమాట. ఎందువల్ల అంటే దాన్ని ప్రశ్నించే వ్యక్తి లేడు. ఒక స్టేట్మెంట్ అవగానే యూ స్టాప్ దేర్, వై యు ఆర్ రాంగ్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఒక డిబేట్ లోని అది పాసిబుల్ అయిందనమాట. ఆపోజిట్ పర్సన్ లో మన ఆపోజిట్ చైర్ లోని మన జావీద్ అఖ్తర్ గారు ఉన్నారు, అదర్ సైడ్ మన జగ్గు వాసుదేవ్ గారు ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరు సంభాషణలోని చెప్పేది ఏంటంటే, మనకి నార్మల్గా డే టు డే జరిగే విషయాలు ఏదైతే ఉన్నాయో మన యొక్క మైండ్ లోని, హౌ డు యూ అక్యూములేట్ నాలెడ్జ్? ఇది ఒక ప్రశ్నకి సమాధానంగా నేను చెప్తున్నాను అండి. అసలు నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని జగ్గి వాసుదేవ్ గారు ఎలా చెప్తారంటే, వీఆర్ నాట్ యూ. నువ్వు మొట్టమొదటిసారిగా భూమి మీద పుట్టినప్పుడు నీకేం, తర్వాత యూ అక్యూములేట్ ద ఫుడ్ దట్ యు ఆర్ ఈటింగ్, యూఆర్ అక్యూములేటింగ్ ఇట్ అండ్ దెన్ నాలెడ్జ్. మనకు మొట్టమొదటిసారిగా ఏమి నాలెడ్జ్ లేదు, కానీ మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మన నాలెడ్జ్ తీసుకుంటూ యూర్ అక్యుములేటింగ్ ఇట్. సో యూర్ అక్యుములేటింగ్ ఆ టాప్ ఆఫ్ ఇట్, సో దట్ ఈ లేయర్స్ ఆఫ్ అక్యుములేషన్ అయితే మనకి వచ్చే ఫామ్ అయ్యి అడల్ట్ గా మారేమో, దట్ ఈస్ నాట్ యూ ఒరిజినల్లీ, ఇట్ ఈస్ ఎ ప్యూర్ అక్యుములేషన్ అని జగ్గి వాసుదేవ్ గారు చెప్తారు. దానికి జావీద్ అఖ్తర్ గారు ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ నాట్ ఎన్ అక్యుములేషన్, ఇట్ ఈస్ ఆల్ యూ. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ లో పై లేయర్ తీసేసినంత మాత్రం, మనం ఒక పై లేయర్ తీసేసాం అనుకోండి, అది అక్యుములేషన్ అనుకుందాం, లేయర్స్ లేయర్స్ ఉన్నది, స్టిల్ ఇట్ ఇస్ ఇంకొక లేయర్ తీసండి, అయినా ఆనియనే. అంటే నీ నువ్వు అనేది ఏదైతే ఉందో, ఇట్ ఇస్ నాట్ ఎన్ అక్యుములేషన్. అంటే మనకి ఇప్పుడు ఉన్న ఈ ఈ గురువు గారు అందరూ చేసేది ఏంటంటేనండి, మనకి న్యాచురల్ గా జరిగేవి ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఫుడ్ తీసుకుంటాము, ఫుడ్ లోని ఏంటుంటుంది, ఎనర్జీ అంటే న్యూట్రియన్స్ ఉంటాయి, ఆ న్యూట్రియన్స్ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి జీర్ణమయ్యి ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ మన లివింగ్ సెల్స్ అన్ని కూడా ఆ ఎనర్జీని తీసుకొని మనకి మొత్తం బాడీ అంతా సప్లై చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటాము. తర్వాత ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద డిఎన్ఏ, ఆ డిఎన్ఏ అనేది గ్రోత్కి ఉపయోగపడుతుంది, ఇట్ ఈస్ నాట్ ఎన్ అక్యుములేషన్. ఈ గురువులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, అక్యుములేషన్ అని, దిర్ ఇస్ నాట్ యూ అని, దెర్ ఇస్ అ కంపార్ట్మెంట్, దేర్ ఈజ్ ఎ డైమెన్షన్స్ అని కొత్త కొత్త న్యూ స్పిరిచువల్ వర్డ్స్ యాడ్ చేసి ప్రజల్ని ఒక రకమైన సమ్మోహనం పరిచే ఆ యొక్క టెక్నిక్, అంటే లాంగ్వేజ్ ని, ఆల్ యూనిట్ ఒక ఇంగ్లీష్ బాగా వస్తే చాలు మీకు, ఇంగ్లీష్ కనుక గొప్పగా వచ్చినప్పుడు ఈ కొత్త కొత్త స్పిరిచువల్ వర్డ్స్ దాంట్లో పెట్టి సైన్స్ కనిపెట్టిన వాటిని దాంట్లో గుప్పించి, అంటే ఇదే ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అడుగుతారు అనమాట, ఏమంటే ఒక ఇంటర్వ్యూ చేసే ఆమె మోడరేటర్ ఇంకో మాట మర్చిపోయారు మీరు చెప్పండి, వేర్ ఆల్ వి కేమ్ ఫ్రమ్, వై ఆర్ యూ హియర్, వాట్ ఈస్ అవర్ పర్పస్, వాట్ ఆర్ వి డూయింగ్ టు ద యూనివర్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. Yes, purpose of you is to take care of your family and the survival of yourself. How many of you want to know that, what am I contributing to the universe? How does it matter? You don't have to contribute to the universe. Universe is actually contributing to your life. Whole body of you is a stardust, like Carl Sagan said. So, మనకి నరహరి గారు కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇందాక మోడరేటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు గారు ఆ మోడరేటర్ అడ్డం పడింది, అవును అడ్డం పడింది, ఆయన ఆల్మోస్ట్ ఈస్ ఏబుల్ టు క్రాక్ ఇట్. ఆయన అన్నాడు, నో పరివచన్, నో పరివచన్ హియర్, యు కెన్ అండర్స్టాండ్, యెస్ ది కామన్ సెన్స్, గో అహెడ్ సర్. అవునండి, కరెక్ట్. ఇంకొక రెండు విషయాలు చెప్పి పెట్టేస్తానండి, మనం మాట్లాడుతూ ఉండండి, మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం, బట్ ఎక్కడ పెట్టక్కర్లేదు, ఉండండి. దాంట్లో ఆయన ఏమంటారంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మస్కిటో, ఒక దోమకి పర్పస్ ఏంటి, అలాగే యూనివర్స్ పర్పస్ ఏంటి, ఏమి లేదు. కానీ మనిషికి ఒక్కడికి పర్పస్ ఉంది, ఏదో ఉంది అని ఉన్నదానికి ఆమె మోడరేట్ ఏం చెప్తుందంటే, అంటే మనకి లైఫ్ అంతా వాయిడ్ కదండి, అంటే ఏ పర్పస్ లేదు మనకి, అసలు ఈ ఒక మనిషిగా పుట్టినందుకు మనకు ఒక సార్థకత కానీ లేకపోతే ఏదో సాధించాల్సిందని కానీ లేనప్పుడు మనిషికి ఇంకా బతకడం అనవసరం అనిపిస్తుంది కదా అన్న దానికి స్పిరిచువల్ గురువ్స్ వెంటనే జంప్ ఆన్ అయిపోయి, ఐ నో వాట్ ఈజ్ యువర్ పర్పస్ అని ఆయన మైండ్ లో ఏమనుకున్నాడో అది మట్టుకే చెప్తారు గురువులు. దానికి జావీద్ అఖ్తర్ గారు ఏమంటారంటే, పర్పస్ ఏమీ లేదు, నీకు నువ్వుగా ఆలోచించడము, నీకు నువ్వుగా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అడుగుతారు నువ్వు ఎందుకు ఎథియిస్ట్ అంటే ఒకే ఒక వాళ్ళు చెప్తారు బికాజ్ ఐఎమ్ థింకింగ్ అంటారు. దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ వర్డ్. ఐఎమ్ థింకింగ్ అనేది చాలా పవర్. గురువులు చేసే పని ఏంటంటే నువ్వు ఆలోచించుకు, యూ డోంట్ థింక్, ఐ విల్ థింక్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. అని ఇంకొక పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే అండి, ఈయన బేసిస్ట్ గా పాటల కలిపి కూడా ఈయన పోర్ట్రేట్ అంటే ఆయన చెప్పే విధానం ఎంత మనకి క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో మూడు అతి పెద్ద శక్తులు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఔషధాలు, రెండోది ఆయుధాలు, మూడోది ఆధ్యాత్మికత. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఆయుధాలు, ఔషధాలు, ఆధ్యాత్మికత అనేవి ఈ ప్రపంచంలో ఉన్న మూడు అతి పెద్ద బిజినెస్లు అనమాట. అంటే ఆధ్యాత్మికత కూడా ఒక బిజినెస్సే. ఇందులోని మనకు తెలుసు ఆర్మ్స్ అంటే మనకు ఇప్పుడున్న ఈ వెపన్స్ అన్ని మనం కొనడానికి మనమే చూస్తుంటాం. ఈ రాఫెల్ డీల్లో కానీ దేంట్లో కానీ, రాఫెల్ డీల్లో కానీ, బోఫోర్స్ దగ్గర నుంచి, ఇండియాలో కానీ, ప్రపంచం మొత్తం మీద అగస్తా హెలికాప్టర్స్ నుంచి చూసుకుంటే ఆయుధాలు అనేది ఒక పెద్ద. తర్వాత నెక్స్ట్ డ్రగ్స్ అంటే ఔషధాలు అనమాట. అంటే డ్రగ్స్ అంటే నాట్ ద డ్రగ్స్ మనం వాళ్ళు యూజ్ చేసే డ్రగ్ ఇల్లీగల్ డ్రగ్స్ అదేం కాదు, హోల్గా ఈ ఫార్మాస్యూటికల్ ఏదైతే ఉందో అది కూడా ఒక పెద్ద బిజినెస్ అనమాట. అలాగే మూడోది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అనేది ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మికత అనేది ఏంటంటే రిచ్ పీపుల్ ఓరటాన్ని ఇచ్చేది ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఆధ్యాత్మికత అని భ్రమలో ఉన్నారు కదా. ఈ అటువంటి భ్రమలో ఉన్న వాళ్ళని క్యాష్ చేసుకునే విధానాల్లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ గురువులు. ఇటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరూ కూడా మీరు అంటే ఎవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారో, ఈ వింటున్నారో, ఈ భక్తులు, డివోటీస్ అని ఏ పేరు పెట్టినా సరే, వాళ్ళు వాళ్ళ బుర్రలతోని వాళ్ళ సొంత బ్రెయిన్ తో ఆలోచించట్లేదు గనక ఇటువంటి వాళ్ళందరూ కూడా పబ్బం గడుపుకుంటున్నారు అని ఆయన ఒక చాలా క్రిస్టల్ క్లియర్ గా బోల్డ్ గా చెప్పిన ఆయన ఒక ఒపీనియన్ అండి. ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో జగ్గి వాసుదేవ్ గారితో, అదే గారు అని ఎందుకంటే మనం మానవ వదలం కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాం, సద్గురు గిద్గురు అనుకుంటా. జగ్గి వాసుదేవ్ తో అదొక్కటే కాదండి, ఇంకా రెండు మూడు డిబేట్లు అయినట్టున్నాయి ఆయనకి. ఒకసారి ఎన్డీటీవీలో అయింది, ఇంకోసారి ఇండియా కాంక్లేవ్ లో, ఇండియా టుడే కాంక్లేవ్ లో అయింది. సరే, ఇండియా టుడే కాంక్లేవ్ అనగానే నాకు లాస్ట్ ఇయర్ జరిగిన కంచె ఏలయ్య గారితో జావేద్ అఖ్తర్ గారి యొక్క డిబేట్ గుర్తుకొచ్చింది. నరేర్ గారు దాని గురించి, దాని యొక్క ఇతివృత్తము చెప్తారా సార్ మా శ్రోతలకి? అంటే యాక్చువల్ గా ఎడ్యుకేటర్ అండి కంచాయాలయ గారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో ఇది జరిగిందండి. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో జావేద్ అఖ్తర్ గారికి, కంచాయాలయ గారికి మతానికి ఏ మతం గొప్పది, అసలు మన ఇండియాకి ఏ ఫౌండేషనల్ ఫిలాసఫీ కావాలి, తాత్వికత కావాలి, ఏ ఫిలాసఫీ కావాలి అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు జావేద్ అఖ్తర్ గారు హేతువాదం, రీజను, లాజిక్ ఈటి పరంపరగా జరగాలి అని వాదన చేస్తూ కంచాయాలయ గారు బుద్ధిజం అని డిఫెండ్ చేస్తున్నారు. ఆయన బుద్ధిజం ఒక ఫిలాసఫీ కావాలి మనకి, ప్రజలు ఇప్పటికిప్పుడే మానవవాదులు హేతువాదులు అవ్వరు కాబట్టి మనకి బుద్ధిజం కావాలి. బుద్ధిజం ని అది అందులో ఈక్వాలిటీ ఉంది, సమానత్వం ఉంది, ఫిలాసఫీ ఉంది అని చెప్పి ఆయన డిఫెండ్ చేస్తున్నప్పుడు ఆ జావేద్ అఖ్తర్ గారు చెప్పారన్నమాట, ఏ మతమైనా ఫెయిత్ లాజిక్ రీజన్ కి, ఎవిడెన్స్ కి, విట్నెస్ కి నిలబడని ఏ విషయమైనా కానీ అది మనకి బ్లైండ్నెస్ కి, ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది కానీ అది ఎంత గొప్ప ఫిలాసఫీ అయినా కానీ, గొప్ప ఫిలాసఫీ అని వాళ్ళు అంటాం చెప్పడం అనమాట, బుద్ధిస్ట్ ఫిలాసఫీ. యాక్చువల్ గా బుద్ధ చెప్పిన వేరు, తర్వాత బుద్ధిజం తర్వాత అక్యుములేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ వేరు, అన్ని సమస్త దరిద్రాలన్నీ ఇతర రిలీజియన్స్ లో ఉన్నటువంటి దరిద్రాలన్నీ వచ్చేసినాయి. బుద్ధిజం అనేది చాలా దారుణంగా మారిపోయింది. అందుకని జావేద్ అఖ్తర్ గారు చెబుతారండి, లాజిక్ రీజన్ కి నిలబడకుండా మన తాత్విక చింతన అనేది రాదు, ఆ తాత్విక చింతన రాదు. కానీ కంచాయాలయ గారు ఏంటంటే ఏన్షియంట్ ఫిలాసఫీ మీద ఆధారపడతారు, ఏన్షియంట్ ఫిలాసఫీ, బుద్ధిజం ఫిలాసఫీ మీద ఆధారపడటం వల్ల ఏంటంటే ఈ క్లాస్ ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆయన ఏంటంటే మాసెస్ కి, ప్రజలకి అందరికి ఇంత హైలీ ఇంటెలెక్చువల్ గా ఆలోచించలేరు కాబట్టి మాసెస్ కి సోలాస్ గా
ఈ స్పిరిచువాలిటీ ఈ బుద్ధిజం ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కంచయ్య ఆలయ గారి ఆలోచన. జావేద్ అత్కర్ గారు ఏమంటారంటే మనిషి థింక్ ఆలోచించడం నేర్పించాలండి, మనం ఆ హేతువాదాన్ని థింక్ చేయటం నేర్పించాలి, అతనికి అను ఆ థింక్ చేయటం ఆలోచించడం నేర్పిస్తే ఈ సోలో ఈ అదర్ యాక్టివిటీస్ ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు గురువులు స్పిరిచువాలిటీ ఇది మనకు కంటికి కనపడని మనకి మనకు పర్సెప్షన్ కి లేనిటువంటి విషయాల మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం లేదు. మనకు థింకింగ్ కెపాసిటీ మన కాన్ఫిడెన్స్ రీజన్ వీటికి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే ఇవన్నీ అవసరం లేదని ఆయన వాదిస్తారు. అలాగనే అక్కడ మోడరేటర్ అడిగారు యాక్చువల్ జగ్గి వాసుదేవ్ గారి డిబేట్ లో మోడరేటర్ అడిగారు జావేద్ అత్కర్ గారు ఏమని అడిగారంటే రామానుజన్ గారికి ఒక దేవి ఆ లోకల్ డైటీ ఆ డైటీ వల్ల ఆలోచనలు వస్తాయి దాన్ని మీరు ఎలా ఖండిస్తా ఎలా సమర్థిస్తారంటే రామానుజన్ ఈజ్ ఎన్ ఇంటెలెక్చువల్ అందులో అనుమానం లేదు ప్రాబ్లం లేదు కానీ జావేద్ అత్కర్ గారు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఎన్ హ్యూమన్ అతనికి సడన్ గా వచ్చింది ఆలోచన ఆ ఆలోచన ఎలా వచ్చింది అనేది అతను కూల్ గా కూర్చొని ఆలోచిస్తే అతనికి అర్థమవుతుంది కానీ అలా ఆలోచించకుండా అతను దాన్ని దేవుడికి ఆపాదిస్తున్నాడు అది ఆపాదించడం అనేది మనకు తెలియంది మనకి సడన్ గా వచ్చింది సడన్ గా అక్యూములేట్ అయింది అని చెప్పి జగ్గి వాసుదేవ్ గారు అంటున్నారు. వీటన్నిటిని ఏంటంటే వాళ్ళు ఫిఫ్త్ సెన్సెస్ కాకుండా మన ఫైవ్ సెన్సెస్ కాకుండా వేరేదేదో ఉంది వేరేదేదో ఉంది అనే కాన్సెప్ట్ అనేది జావదత్త గారు నిర్ద్వందంగా ఖండించారండి. వేరేదో ఉంది అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ అండి, వేరేది కోట్లు బిజినెస్ చేస్తున్నారు. కోట్లు బిజినెస్ చేస్తున్నారు దాని మీద కోట్లు బిజినెస్ చేస్తున్నారు. అదేంటి సంసార బాధలు ఇవన్నీ బాధలు మెటీరియల్ ఈ డిజైర్స్ ఈ బాధలన్నీ తట్టుకోలేక కొంతమంది ఇలాంటి గురువులను ఆశ్రయిస్తే వాళ్ళు ఇలా దోపిడీకి చేస్తున్నారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే జగ్గి వాసుదేవ్ గారు రిచ్ పీపుల్ కి హై చార్జ్ చేస్తాము హై రూరల్ పీపుల్ కి ఫ్రీగా ఇస్తాము అని చెబుతుంటారు ఆయన. యాక్చువల్ గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇచ్చేది సర్వీస్ అయినప్పుడు సర్వీస్ అని చెప్పుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏసీ కంఫర్ట్స్ ఇవన్నీ చెబుతాయి. ఇలాంటి ఇటు సైన్స్ నుంచి అభివృద్ధి అయినటువంటి అన్ని ఏసీలు అన్నింటిని సాధనాలన్నింటినీ ఉపయోగించుకుంటానే వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని ఆధ్యాత్మిక వ్యాపారాన్ని ఇలా పెంపొందించుకుంటా ఉంటారు. ఎన్ని కావాలంటారు మళ్ళీ ఏదో లేదంటారు. ఐదు సెన్సెస్ కాకుండా ఈ ఎవిడెన్స్ మనం అనుభవించేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఏదో ఉందని చెప్పి మళ్ళీ అదే మన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక వ్యాపారం. ఈ ఆధ్యాత్మిక వ్యాపారాన్ని ఆయన ఖండించండి. ఎప్పుడైతే మనిషి ఫెయిత్ కి అలవాటు పడిపోతాడు ఒకటి ఉంది దానికి లాజిక్ రీజన్ లేకుండా ఉంది అని అలవాటు పడిపోతాడు అప్పుడే మనిషి డిజనరేట్ అవుతా ఉంటాడు. మనిషి ఎవరు చెప్తే అది నమ్మటం మనిషి కాన్ఫిడెన్స్ లేకుండా ఈ ఫెయిత్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం వరస్ట్ థింగ్స్ మన వరల్డ్ జరిగిన జయదత్ గారు చెబుతారు వరస్ట్ థింగ్స్ హ్యాపెన్ డ్యూ టు ఫెయిత్ బ్లైండ్ గా బిలీవ్ చేయటం వల్ల వరస్ట్ థింగ్స్ హ్యాపెన్ మన ఈ బ్లైండ్ బిలీఫ్స్ వల్ల ఎన్ని జరుగుతుంది మూఢనమ్మకాల దగ్గర సూపర్ స్టిషన్స్ అన్ని వీటన్నిటిని దేని వల్ల వస్తుంది బ్లైండ్ ఫెయిత్ వల్ల వస్తుంది. అందుకని అని చెప్పారు లాజిక్ రీజన్ తో ముందుకెళ్ళండి థింక్ చేయండి. వై యు ఆర్ ఏ హ్యూమన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ అంటే సిన్స్ ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ ద పర్పస్ ఆలోచన చేయటం పర్పస్. ఏదో ఎక్కడో ఉంది వేరే లోకంలో ఉంది వేరే సెన్సెస్ ఐదు సెన్సెస్ కాకుండా ఎక్కడో ఉంది అని చెప్పటం అనేది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటం ప్లస్ ప్రజలను మోసం చేయటం దాని ద్వారా వ్యాపారం చేయటం అనేది ఆయన జగ్గి వాసుదేవ్ గారి డిబేట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్రాబ్లం ఏంటంటే అక్కడ జగ్గి వాసుదేవ్ వాళ్ళంటే సాఫ్ట్ గా చూస్తారు ఏంటంటే వాళ్ళు తేనె పూసిన కత్తుల్లాగా అలా వర్డ్స్ అనేది సమ్మోహనంగా ఉంటాయి. గోవింద్ గారు చెప్పినట్టు చాలా సాఫ్ట్ గా ఉంటాయండి అందరూ నమ్మే విధంగా ఉంటాయి. అవి ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండకపోయినా కానీ అందరూ నమ్మే విధంగా ఉంటాయి. ఈ నమ్మే విధంగా ఉండటం అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టము ప్రజల్లో థింకింగ్ కెపాసిటీ తగ్గిపోవటము ఈ థింకింగ్ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల ఇదేంటంటే అలాంటి వాటిని నమ్ముతున్నారు అలాంటి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు కోట్లు బిజినెస్ చేస్తున్నారు ప్లస్ చేస్తూనే మళ్ళీ వాళ్ళు వాళ్ళకి అండదండలు రాజకీయ నాయకులు అండదండలు బిజినెస్ చేస్తున్నారు జైళ్ళ పాలవుతున్నారు వాళ్ళ అయినా కానీ ఇంకా జనాలు అవేర్నెస్ చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అదంతా మళ్ళీ దైవాంశ సంభూతులు అని చెప్పుకుంటున్నారు. నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు అయితే అసలు ఏకంగా అబ్యూజే చేశారు అబ్యూస్ వీడియోలు కూడా బయటపడ్డాయి అయినా సరే అలాంటి వాళ్ళని
ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు ఇలాగ అమాయకుల చేతిలో బలి కాకండి, మీరు యొక్క కామన్ సెన్స్ ని వాడండి, ఏమైనా ఇబ్బందులు ఎదుగుతుంటే కనుక మానవవాదుల దగ్గరికి మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ తో మాట్లాడి మీకు రక్షణ కల్పిస్తాం, అలాగే అట్లాగే మీకు మీకు విల్ ఫైండ్ ఎ సొల్యూషన్, గుడ్డిగా నమ్మద్దు, ఏదో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, వేరే వాళ్ళు మన 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 జీవితం ఇంతే, ఇది జన్మకింతే అని అనుకోవద్దు, వేరే జన్మ ఏమీ లేదు, ఇదే జన్మ మీకు, ఇదే ఈ జన్మతోనే మీరు మనిషిగా భూమి మీద ఉంటారు, ఈ జన్మ తర్వాత వేరే జన్మ లేదు. సో ఇలాంటి అపోహలకి వాటికి దారి తీసుకుని మీ ప్రాణాలకు మీరు హాని కలిగించుకోవద్దు, మిమ్మల్ని మిమ్మల్ని క్షోభ పెట్టుకోవద్దు. సార్ నరహరి గారు, ఈయన ఈయన ఈ జగ్గి వాసుదేవ్ అని రవిశంకర్ ని వేసడించి పారేసి డిబేట్స్ లో ఓడించి పారేసి తన తన యొక్క లాజిక్ తో తన యొక్క విజ్డమ్ తన యొక్క విజ్ఞతతో చాలా మంది హృదయాలు గెలుచుకున్నారు ఆయన. అలాగే రాజ్యసభ మెంబర్ గా కూడా ఆయన ఎంపికయ్యి రాజ్యసభలో కూడా చాలా మన్ననలు పొందారు. అవును సార్, దానిలో వండర్ఫుల్ ఆయన క్లోజింగ్ స్పీచ్ లో కూడా ఏదో ఎస్ఎస్ఎస్ వయసు ఏదో లేకపోతే వయసు ఏదో భారత్ మాతకి జయ విషయం మీద ఏదో కాంట్రవర్సీ తీసుకొస్తే దానికి సమాధానం చెప్పారు, దాని గురించి కొద్దిగా వివరిస్తారా శ్రోతలకి? నాకు ప్రాబ్లం ఏంటంటే దేశభక్తిని బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు, అలాగని దేశభక్తి మాకు లేదు అని చెప్పి మనం మన జాతీయ గేయాన్ని జాతీయ గీతాలని అవమానించి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన జవదత్తగా చెబుతారండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అసదుద్దేశం వేసి వీళ్ళందరూ మందేం వందే మాత్రం సాంగ్ పాడమని అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏం చూపిస్తారంటే వాళ్ళు మతాన్ని అడ్డుగా చూపిస్తారు, మా మతం ఇది చెప్పింది అంతే మేము చేయము, దానికి లాజిక్ రీజన్ ఏమండవండి, మా మతం ఇది చెప్పింది కాబట్టి మేము చేయము. దానికి ఏమంటారంటే జావేద్ అక్తర్ గారు, నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు మతం ఎందుకు అడ్డు వస్తుంది, ఈ మతం చెప్పి నువ్వు నీ దేశంలో దేశంలో నువ్వు నీ దేశభక్తిని డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ మతాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు దేశభక్తిని ఇలా బ్లైండ్ గా డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏముంది. అలాగనే యాక్చువల్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని మత చందస్వర సిద్ధాంతాలని అని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశారండి, బ్యూటిఫుల్ గా ఖండించాడు యాక్చువల్ గా మత చందస్వాదుల్ని. ఇప్పుడు మా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాదుల్ని ఎలా ఖండించారంటే అండి, అలాగనే ముస్లిం మత చందస్వాదులు వీళ్ళేంటండి, వీళ్ళు జనాలను రెచ్చగొడతారు, జనాలని ఒక బ్లైండ్ దేశభక్తిని ఒక బ్లైండ్ గా జనాల మీద ఇంపోజ్ చేసి దాన్ని రెచ్చగొట్టి ఇది చేయకపోతే మీరు దేశభక్తులు కాదు యాంటీ నేషనల్ అని చేసి బ్రాండ్ చేసి ప్రజల్ని అలా రెచ్చగొట్టడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తి సొసైటీకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలా రెచ్చగొట్టడం వల్లే ఈ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదులు ఏంటంటే ముస్లిమ్స్ లొకాలిటీలోకి వెళ్ళి వాళ్ళ జెండాని వాళ్ళ అక్కడికి వెళ్ళి బలవంతంగా స్లోగన్స్ వేయటం, భారత్ మాతాకి జై అని అగ్రెసివ్ నేషనలిజం. నేషనల్ జాతీయవాదం భావం ఉండటం తప్పేం లేదండి, నేషనలిజం అనేది ఉండాలి కానీ ఎంత పట్టుకు పక్కన వాళ్ళు ఇంపోజ్ చేయకూడదు, ఒకళ్ళు నీకున్నటువంటి జాతీయ దేశభక్తిని పక్కన వాళ్ళ మీద ఇంపోజ్ చేయకూడదు. అలాగే ఈ టైంలో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి సార్. హిందూ మతానికి ఉనికికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మా మతం ఉనికి పోతోంది, మా మతాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఇది ఒక బానిస భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ఒక దాన్ని ఏమంటారంటే అపరిపక్వతతో మాది మా మతాన్ని గురించి పోతుంది, మేము మా ధర్మరక్షణ పరిరక్షణ కోసం మా మతాన్ని కాపాడుకోవాలని యొక్క ఇంగిత యొక్క ఆ యొక్క ఎమోషన్ ఎప్పుడైతే మీరు ఎలివేట్ చేస్తున్నారో, హిందూ మతం పోవటం ఏంటండి, 70 ఏళ్ల సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చినప్పటికే ఉనికిలోనే ఉంది, 80% ఆఫ్ ద ప్రపంచ ఈ జనాభా భారతదేశంలో ఉన్న జనాభా వాళ్ళే కదా, వాళ్ళలోంచి మనం వచ్చింది. మనం ఏంటంటే మాకు ఈ అతివాదం మనకి ఇష్టం లేకనే హిందుత్వంలో ఉన్న సామరస్యకత హిందుత్వంలో ఉన్న పరిరక్షణ చేసుకోవాలన్న దాన్ని ఏమంటారు యొక్క అభద్రతా భావాన్ని మనం తోసిపుచ్చే కదా బయటకు వచ్చేసింది. సో ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందూయిజం ఉనికి గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హిందూయిజం గత 70 ఏళ్ల సంవత్సరాల కింద లేకపోతే 1000 సంవత్సరాల కింద ఎంత యొక్క టాలరెంట్ గా ఉన్నదో
అలా ఈ రోజు కన్నా ఉండొచ్చు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, ఉంటేనే అప్పుడు ఉనికి ఉంటుంది. నువ్వు చచ్చినట్టు చెప్పేసి గన్ను పెట్టి మెడకి మీద గన్ను పెట్టి నువ్వు హిందూజం ఫాలో అవ్వాలి లేకపోతే ఉనికిపోతుంది అని చెప్పి అసలు నువ్వు ఎగనెస్ట్ అయిపోతారు టోటల్ గా. కరెక్ట్ అండి. రామ్ గారు ఒక విషయం యాడ్ చేస్తానండి, ఇక్కడ మీరు ఈ టాపిక్ పట్టుకొచ్చారు కనుక, ఆయన జావేద్ అక్తర్ గారు ఈ విషయంలో ఏమంటారంటే అండి, హిందూయిజం లోని దిస్ జెమ్ సర్వైవ్ ఇన్ దిస్ ఆల్ అంటే 800 ఇయర్స్ ఒక 600 సంవత్సరాలు 100 సంవత్సరాల పరిపాలన ఈ బ్రిటిష్ అండర్లో గానీ ముస్లింస్ పరిపాలన దాడి మన హిందూ ఏదో సర్వైవ్ అయిందంటే ఇట్స్ ఎ జెమ్. మనం ఒక ధర్మాన్ని ఒక మతాన్ని ఎప్పుడు కూడా సంస్కృతి సాంప్రదాయం, మన రూట్స్ ఎప్పుడు కూడా దాని యొక్క సంస్కృతి సాంప్రదాయము లాంగ్వేజ్ వాటితోనే ముడిపెట్టి చూడాలి తప్ప మనం ఏదో ఒక డీటీ ఉందని చెప్పి ఒక శక్తి ఉందని లేకపోతే ఒక ఒక రకమైన మనల్ని అందరినీ కంట్రోల్ చేసే ఫోర్స్ ఉందని దాన్ని మూఢంగా విశ్వసించడము, కథల్ని నిజమని నమ్మడము, కథల్ని కథగానే చూడాలి తప్ప ఈ యొక్క ధర్మం అనే లోపలికి మనకు వచ్చే భయం ఏంటంటేనండి, ఎప్పుడైతే ఈ మతం లేదో అప్పుడు మొరాలిటీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే మన దగ్గర ఈ మన యొక్క హిందూ ధర్మం మనకి లేనప్పుడు, అంటే ఈ అభద్రతా భావం అని మీరు ఒక మంచి పదం ఆర్డర్ చేశారా, అభద్రతా భావం ద్వారా ఏదో కోల్పోతున్న భావంలోని మనం ఎప్పుడు కూడా ఈ అటాక్ ని మనం ఏమనుకుంటాం అంటే అది సర్వైవల్ గా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని. మీరు ఎప్పుడు కూడా మనకి హిందూయిజానికి టాలరెన్స్ ఎక్కువ, అందుకనే ఎవరు ఎన్ని చెప్పినా సరే మేము దాన్ని టాలరేట్ చేస్తున్నాము, అదే మిగతా మతాల్లో టాలరెన్స్ లేదు, మీరు అక్కడ ఛాలెంజ్ చేసి చూడండి అంట. అంటే ఈయన చెప్పేది ఏంటంటే అవతల మతంలో ఉన్న బ్యాడ్ ఏదైతే ఉందో ఆ ఇంటాలరెన్స్ అనే దాన్ని వైఆర్ యూ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ టు యువర్ రిలీజియన్, డోంట్ స్పాయిల్ ద కరెంట్ గ్రేట్ హిందూ రిలీజియన్ బై బ్రింగింగ్ సమ్ బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్. అంటే ఇతర రిలీజియన్స్ లోని మతాల్లోని ఏదైతే చెడు ఉందో ఆ చెడును మన మతానికి ఆపాదించకండి. మనం ఎప్పుడైనా సరే మతాన్ని మనం సంస్కరించాలి అంటే మనలో మతంలో ఉన్న చెడుని తీసి పక్కన పెట్టాలి తప్ప పక్క మతంలో ఉన్న చెడుని తీసుకొచ్చి మన దాంట్లో కలపకూడదు అన్నది ఈయన అభిప్రాయం అండి. మనం ఏమనుకుంటాం అంటే జావేద్ అక్తర్ గారు నాస్తికుడు అనగానే ఈయన అందరినీ విమర్శిస్తున్నాడు, మా మతానికి వ్యతిరేకం అనుకోకూడదు. చూడండి ఎంత చక్కగా చెప్పారో మతాన్ని, మతాన్ని ఎలా చూడాలి అన్నది, సంస్కృతి సాంప్రదాయాలతోని మన రూట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయన్నది చూడాలన్నది ఈయన ఒక అభిప్రాయం అనమాట. ఇంకొక విషయం ఈయన ఏం చెప్తారంటేనండి, మతంలోని చాలా డిబేట్స్ లో అడిగి ఒక్క ప్రశ్న అనమాట, యాక్చువల్గా గురువులు సర్వైవల్ కానీ లేకపోతే ఉన్న పెద్ద పెద్ద మత గురువులు కానీ ఏదన్నా చెప్పండి మీరు, వాళ్ళందరూ సర్వైవ్ ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ పట్టుకుంటారు. మన ఆడియన్స్ వింటున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మతం అనేది లేకపోతే మనిషి విచ్చలవిడితనంగా ఈ మొరాలిటీ కానీ మన యొక్క ఎథిక్స్ కానీ ఏమీ లేకుండా తన ఇష్టం వచ్చింది చేస్తాడు. కరెక్ట్ అండి, అది మంచి మంచి పాయింట్ అది. తర్వాత ఈ మతం అనేది లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోతుంది, అన్కంట్రోలబుల్ గా అందరూ మర్డర్లు చేసేసుకుంటారు, ఒకళ్ళని ఒకళ్ళు అత్యాచారాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అత్యాచారాలు చేసేస్తారు, దొంగతనాలు చేసేస్తారని మీరు అనుకోవడం చాలా తప్పు. దానికి ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. టేకే ఒక ప్రపంచంలో ఒక వరల్డ్ మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ లోని మూడే కండిషన్స్ అనమాట. ఒకటి ఏంటంటే ఎక్కడైతే హ్యూమన్ వైలేషన్ జరుగుతుందో, ఎక్కడైతే మానవతం దెబ్బతింటుందో, మానవవాదం కానీ లేకపోతే ఈ మన యొక్క ఈ హ్యూమన్స్ కి జరుగుతున్న ఆ వైలేషన్ అయితే ఎక్కడుందో అవన్నీ మ్యాప్ చేయమంటారు. అదేవిధంగా ఉమెన్ మహిళలని ఎక్కడైతే తక్కువగా చూస్తున్నారో, ఎక్కడైతే మహిళని అండర్ సెకండ్ సిటిజన్ కింద అంటే మనకి సర్వెంట్స్ కింద చేసి ఉమెన్ ఎక్కడైతే ఉమెన్కి ఎక్కడైతే భద్రత లేదో, ఉమెన్ ఎక్కడైతే హింసించబడుతుందో అవన్నీ మార్క్ చేయమంటాడు. అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న అన్ని దారుణాలు ఏవైతే అన్ని మార్క్ మ్యాప్ చేయాలన్నమాట. అది ఒక టాస్క్. రెండోసారి ఏం చేస్తారంటే టేక్ అనదర్ వరల్డ్ మ్యాప్, నౌ ఫైండ్ అవుట్ ఆల్ ద కంట్రీస్ వేర్ దెర్ ఇస్ రిలీజియన్ ఇస్ ఆ కంట్రీస్ అన్ని మ్యాప్ చేయండి. నౌ యూ మ్యాప్ ఇట్ టుగెదర్ యూ ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ ఇంత ముందు ఏ కంట్రీస్ నైతే నువ్వు ఐడెంటిఫై చేసేవో అవే కంట్రీస్ ఈ రిలీజియస్ కంట్రీస్ కూర్చుంటాయి అన్నమాట. సో ఎక్కడైతే రిలీజియన్ ఏదైతే ఉందో అక్కడే మనం అనుకున్న ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగడం కానీ, ఉమెన్ ని తక్కువగా చూడడం కానీ, ఉమెన్ ని ఒక ఆట వస్తువు కింద కానీ లేకపోతే ఈ మగవాళ్ళు మన పురాణాల కథలు చూసుకున్నా సరే ఎలాగ ఉంటాయి అన్నమాట. మేల్ డామినేటెడ్ సొసైటీస్ కింద ఉంటే గనక మీరు అనుకున్న మతం అనేది ఒక్కటే మనిషికి
ఈ మొరాలిటీని తీసుకొస్తుంది, ఎథిక్స్ ఉంటాయి, లేకపోతే అంతా సర్వనాశనం అయిపోతుంది అనే వాదన తప్పు అన్నది ఈ ఒక్క విషయంలో తెలిసిపోతుంది. అదే కాకుండా మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇప్పటి వరకు జైళ్లలో ఉన్న వాళ్ళని అందరూ చూసుకుంటే 90% ప్లస్ అందరూ కూడా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, నేరాలు చేసిన వాళ్ళు. ఎక్కడ కూడా నాస్తికవాదులు కానీ హేతువాదులు కానీ ఎక్కువగా ఇలాగా విధ్వంసాలు సృష్టించి జైలుకి వెళ్ళిన వారు కాదు. మానవవాదులుగా ఉన్న కంట్రీ స్వీడన్ లోను నార్వే డెన్మార్క్ లో జైళ్లు మూసేస్తున్నారు, జైళ్లు మూసేస్తున్నారు. పాకిస్తాన్ డాన్ జర్నలిస్ట్ కి యాక్చువల్ గా పాకిస్తాన్ డాన్ జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారండి యాక్చువల్. ఆయన బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండి, అది చాలా బాగుంది యాక్చువల్. పాకిస్తాన్ ని భారతదేశాన్ని కంపేర్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా కంపేర్ చేశారు ఆయన. భారతదేశంలో ఉన్న డైవర్సిటీని, భారతదేశాన్ని పొగుడుతానే, అలాగనే భారతదేశంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతానే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఏంటంటే పోక్ చేస్తా ఉంటాడు. అంటే ఏం చేస్తా ఉంటాడంటే పాకిస్తాన్ ని భారతదేశాన్ని ఈక్వేట్ చేసి భారతదేశంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎలా ఉంటున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ ఎలా ఉంటున్నారు అనేటువంటి పోక్ చేస్తా క్వశ్చన్ చేశాడు ఆయన. క్లియర్ చేయడం, క్లియర్ గా చెప్పాను. జిన్నా లిబరల్ పర్సన్ కానీ మతరాజ్యాన్ని సృష్టించాడు. గాంధీ రిలీజియస్ పర్సన్ కానీ సెక్యులర్ కంట్రీ ఎస్టాబ్లిష్ అవడానికి తోడ్పడ్డాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే పక్కన మతాలని పక్కన ఫేత్ని గౌరవించడం, రెస్పెక్ట్ చేయటం, అలానే సెక్యులర్ భావాలు మతాన్ని రాజ్యాన్ని వేరు చేయటం, అది పాకిస్తాన్లో విఫలమైంది, ఇండియాలో సక్సెస్ అయింది. అందుకనే ఆయన ఇండియా ఈ డైవర్సిటీని నిలుపుకుంది అంటే ఆయన సెక్యులర్ భావం, ఆ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ని మనోళ్ళు తయారు చేసుకున్నారు, వెంటనే ఏర్పాటు చేసుకున్నారు, వెంటనే చేసుకున్నారు కాబట్టి అది నిలిచిపోయింది. కానీ పాకిస్తాన్ అలా నిలిచిపోలేదు, అలా మతం మత్తులో పడిపోయి ఇప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ని, అలానే ముస్లిం తెగ ముస్లింలో ఉన్నటువంటి డిఫరెంట్ తెగల్ని ఉచ్చుకోతకు వస్తారు. ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. పాకిస్తాన్ ఇండియన్ ముస్లిమ్స్, మీరు ఇండియన్ ముస్లిమ్స్ గా మీరు ఎన్ని బాధలు పడుతున్నారు, సబాన్ ఆజ్మీ గారికి ముంబైలో ఫ్లాట్ దొరకలేదు, ఎన్నిటువంటి క్వశ్చన్స్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ వేశారండి. చెప్పారు ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ, అందువల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన డినై చేయలేదండి, ఆ ప్రాబ్లమ్ చేయలేదు. కానీ అలానే హిందూ ఛాందస్వాదులు, ముస్లిం ఛాందస్వాదులు, పాకిస్తాన్ లో మతరాజ్యం ఎలా ఉందో అలాంటి మతరాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్న ఉండటం అంటే అండి, ఈ కమ్యూనల్ రైట్స్, గుజరాత్ కమ్యూనల్ రైట్స్ దగ్గర నుంచి అన్ని రైట్స్ ఈ కమ్యూనల్ బిహేవియర్ లో వస్తుంది. సెక్యులరిజాన్ని ఇండియా ఎప్పుడైతే వదిలిపెట్టిందో, అలా ఎప్పుడైతే సెక్యులర్ భావం ఇండియాలో, సెక్యులర్ సొసైటీ, మెజారిటీ ఆఫ్ దిస్ ఇండియన్స్ ఆర్ సెక్యులర్ నౌ, బట్ ఎప్పుడైతే ఆ సెక్యులర్ భావాలు డీజెనరేట్ అవుతుందో అప్పుడే ఇండియా పాకిస్తాన్ లాగా మారిపోతుంది అని ఆయన హెచ్చరిక అప్పుడే చేశారు. పాకిస్తాన్ మనకి క్లియర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఎలా అయితే డీజెనరేట్ అవుతుందో, ఎప్పుడైతే సెక్యులర్ భావాలతో సెక్యులర్ భావాలు డీజెనరేట్ అయిపోయి, సెక్యులర్ భావాలు సొసైటీలు తగ్గిపోయి, ఇలా హిందూ మత ఛాందస్వాదులు, ముస్లిం ఛాందస్వాదులు సమాజంలో డిసిషన్ మేకింగ్, రాజకీయాల్లోకి డిసిషన్ మేకింగ్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇండియా డైవర్సిటీ, ఇండియా సెక్యులర్ భావం అనేటువంటి డీజెనరేట్ అయిపోతుంది అని ఆయన బాగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారండి. అది మన వాళ్ళకి, మన హిందూ ఛాందస్వాదులకి, ముస్లిం ఛాందస్వాదులకి ఎవరిని వదిలిపెట్టలేదండి. ఆయన ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా కానీ ఆయన నాస్తికుడు, రేషనలిస్టు, హేతువాది. ఆయన ఎంఐఎం ని ఎలా ఎంత తీవ్రంగా ఖండిస్తారో, హిందూ ఛాందస్వాదులు, ఆర్ఎస్ఎస్ ఈ ఛాందస్వాదులు అందరినీ అంతే ఖండిస్తారు. మన మన దేశంలో ఉన్న డైవర్సిటీని రెస్పెక్ట్ చేయండి, ఆ డైవర్సిటీని, ఇతర ఫేత్స్ ని గౌరవించే విధంగా థింకింగ్ కెపాసిటీ జనాల్లో పెంచాలి అంతేగాని, జనాల్ని రెచ్చగొట్టి, మతం పేరుతో రెచ్చగొట్టి మనల్ని, మన దేశాన్ని పాకిస్తాన్ చేయమ పక్కన ఆయన క్లియర్గా హెచ్చరిక ఇచ్చారండి. అలానే దేశభక్తిని ఇంపోర్ట్ చేయమాకండి, వాళ్ళకి వాళ్ళే కలగాలి. దేశభక్తి అనేది ఇమాజినరీ అండి. ఏముంది దేశభక్తి అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు ఏముంది దేశభక్తి, అది ఇమాజినరీ థింగ్, దాన్ని మనం అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అనవసరంగా జనాల మీద ఇంపోజ్ చేస్తే అతన్ని ఇంకా ఎవర్షన్ సొసైటీలో ఎవర్షన్ వస్తుంది. ఈ భావాలన్నీ ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారండి. పాకిస్తాన్ జాన్ ఇంటర్వ్యూ చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. పాకిస్తాన్ ని ఇండియాని కంపేర్ చేస్తూ
మన ఇండియా అలా చేయకూడదు. అలా జెరాక్స్ కాపీ మన ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఛందస్వాదులు, ముస్లిం ఛందస్వాసులు, ఛందస్వాదులు పాకిస్తాన్ మత రాజ్యానికి జెరాక్స్ కాపీలా తయారవుతున్నారు. అది చాలా బాధగా ఎక్స్ప్రెస్ చేశాండి. అలాగనే పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఎలా ఏర్పడింది అంటే అక్కడ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు భూ సంస్కరణలు చేయకుండా, ఎకనామిక్ రిఫార్మ్స్ చేయకుండా కొంతమంది చేతుల్లోనే ఈ ఆస్తుల్ని కూడబెట్టుకుని, అలాగనే రిఫార్మ్స్ చేయకుండా భూస్వామ్య అక్కడ భూస్వామ్య సంస్కరణ జరగకుండా, అలానే మతం ఎక్కువగా రాజ్యంలో మతాన్ని ఎక్కువ చూపించడం వల్ల, మౌలాలకి వీళ్ళకి అధికారం ఎక్కువ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ జీ జనరేట్ అయిందని అతనికి కొండబద్దలు కొట్టినట్టు ఆ జర్నలిస్ట్ చెప్పారండి. చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, చాలా బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ. అది అలా సెక్యులర్ భావాన్ని మన ఇండియాలో ఎప్పుడైతే డీజనరేట్ అవుతుందో, ఎప్పుడైతే డీజనరేట్ స్టార్ట్ అవుతుందో, అప్పుడే మన మన ఇండియాకి, మన ఇండియన్ డైవర్సిటీకి, మన ఇండియా ఇండియా సెక్యులర్ భావజాలానికి, మానవ హక్కులకి డెత్ బెల్స్ స్టార్ట్ అవుతాయండి. అది ఇప్పుడు మనం చూస్తున్నాము, చిన్న చిన్నగా మోగుతున్నాయి ఆ బెల్స్. కానీ జనాల్లో ఈ సద్గురులు, ఈ బాబాల డామినేషన్ పెరిగేకుంది, ఈ వీళ్ళకి రాజకీయ నాయకులు ప్రజలు మొక్కేకుంది, మనటువంటి ఉన్నంత కాలం మనం ఇప్పుడు ఏదో వాళ్ళు వాళ్ళకేదో వాళ్ళ భావజాలానికి ఎవరో ఏదో కొద్దిగా పెద్దపేట వచ్చేసరికి మాట్లాడుతున్నారు. కానీ ఇందాక మీరు కంచాయిల గారి విషయంలో మీరు ఇంకా మనం కంప్లీట్ చేసినట్టు అనిపించలేదు నాకు, దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా? కంచాయిల గారి న్యూస్ శరత్ గారు మాట్లాడతాను. శరత్ గారు జాయిన్ అవ్వలేదండి? ఓకే. ఇంటర్వ్యూలో అదేనండి, ఏన్షియంట్ ఫిలాసఫీ, బౌద్ధ ఫిలాసఫీ అంటే బుద్ధిజం, బుద్ధుడే దేవుడే లేడురా, ఆయన పక్కన పెట్టరా అన్నాడు, విగ్రహారాధన లేదన్నాడు, దాన్ని దేవుణ్ణి చేయొద్దు అన్నాడు, ఇవన్నిటికి ఎగేనెస్ట్ వెళ్తున్నారుగా. అవునండి, యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పండి సార్. ఎలాంటి సార్ గోవింద్ గారు? లేదండి, నేను ఒక మాట చెప్పు, మీరే ఎవరినైతే నేను దేవుడే లేడని చెప్పినప్పుడు అయితే దేవుడు లేకపోతే నువ్వే దేవుడు, ఈ బికమ్ ఎ గాడ్. ఇప్పుడు మనిషి ఏదో ఒక ఎంటిటీ, ఒక డీటీ లేదే బ్రతకలేడు, ఎవరో ఒకరికి దేవుడిగా ఆపాదించలేదే మనిషి ఉండలేడు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మీరు కంటిన్యూ చేయండి. అవునండి, యాక్చువల్ అలానే అంబేద్కర్ గారు కూడా ఒక ఉదాహరణ అండి. యాక్చువల్ అంబేద్కర్ గారు విగ్రహాలకు వ్యతిరేకం, వ్యక్తి పూజకు వ్యతిరేకం, కానీ ఆయన పుస్తకాలు చదవకుండా, ఆయన పుస్తకాలను పంపిణీ ప్రజలకి ఆ జ్ఞాన భాండాగారాలని ప్రజలకు అందించకుండా, ఆ థింకింగ్ కెపాసిటీ పెంచేటువంటి ఆ పుస్తకాలను అందించకుండా విగ్రహాలు కడుతున్నారు. ఏం లాభం అండి? ఏం లాభం విగ్రహాలు కడితే, ఆ రాతి విగ్రహాలు కడితే ఏం లాభం అండి? అదే శివాజీ విగ్రహాలు, ఈ విగ్రహాలు కట్టుకుని ఏం లాభం అండి? పుస్తకాలు చదివి జనాల్లో థింకింగ్ కెపాసిటీ పెంచి, జనాల్లో రీజన్ లాజిక్ గురించి ఆలోచించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇలా గురువులకి సద్గురువులకి ఇలా పాలి పడకుండా వాళ్ళ థింకింగ్ కెపాసిటీ పెంచడానికి చేసే కార్యక్రమాలు చేయకుండా ఇలా విగ్రహాలు కట్టడం, విగ్రహాలు ఎక్కడ పడితే కోట్లు పెడుతున్నారండి ఎక్స్పెండిచర్. గోరఖ్పూర్ లో హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్ లేక చిన్నపిల్లలు చనిపోయారు. మరి అదే యోగి ఆదిత్యనాథ్ 500 కోట్లు పెట్టి ఆ విగ్రహం, రాముడి విగ్రహం, పుష్కో విమానాలు ఇలా గ్లోరిఫై చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి ఏంటండి? జావేదత్ గారు ఇవన్నీ వీటన్నిటి కారణాలు ఏంటండి? ఎప్పుడైతే మనిషి లాజిక్ రీజన్ ఎవిడెన్స్ కి బేస్ చేసుకొని ఆలోచించకుండా ఫెయిత్ ఒకటి ఉంది అని బిలీవ్ చేస్తారో, ఇవన్నీ కన్సిక్వెన్సెస్ అండి, ఇవన్నీ కన్సిక్వెన్సెస్. రేషనాలిటీ, హేతుబద్ధంగా ఎవరైతే మనుషులు ఆలోచించకుండా ఎప్పుడైతే సొసైటీ వెళ్ళిపోతుందో ఈ కన్సిక్వెన్సెస్ అన్ని వస్తాయండి. ఈ వేస్టబుల్ ఎక్స్పెండిచర్ దగ్గర నుంచి అన్ని అన్నిటి కన్సిక్వెన్సెస్ మనకు అర్థం కావట్లేదు, మనకి సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఈ బ్లైండ్ థింకింగ్ వల్ల చాలా మనిషి డీజనరేట్ అవుతారు, ఆ మనిషి డీజనరేట్ అవడం వల్ల సొసైటీ కూడా డీజనరేట్ అవుతుందని ఆయన క్లియర్, చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారండి. అలానే కంచయ్యలయ్య గారు ఏమంటారంటే బౌద్ధ స్పిరిచువాలిటీకి, మాసెస్ కి బౌద్ధాన్ని ఒక సోలాస్ ఇస్తుంది, బౌద్ధం ఇస్తే, బౌద్ధం ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి ఒక సోలాస్ ఇస్తుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అని చెప్పి, ఈక్వాలిటీ ఉందని చెప్పి ఆయన ప్రపోజిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఎంత మటుకు
ఒకసారి నువ్వు ఒకటి రీజన్ లేకుండా లాజిక్ లేకుండా ఆలోచిస్తే అది అక్కడే ఆగిపోదండి, అక్కడ ఆగిపోదు, అది ముందుకు డీజెనరేట్ అవుతుంది. అదే రండి, బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీని ఎవరు పాటించలేదు, దాన్ని మతాన్ని చేశారు, దాన్ని ఆయన విగ్రహాలు కట్టారు, ఆయన విగ్రహాలు విగ్రహ ఆధారం కదా, దేవుణ్ణే గుర్తించండి, ఆయన్నే దేవుణ్ణి చేశారు. ఇదే ఒకసారి ఫెయిత్ నువ్వు లాజిక్ రీజన్ గుండా లాజిక్ రీజన్ లేకుండా ఆలోచిస్తే ఫెయిత్ కి బానిస అవుతారు. ఈ ఫెయిత్ కి బానిస వద్దనే జావేదత్ గారు నిర్బంధంగా చూస్తారు. ఇప్పుడు జావేద్ అక్తర్ గారితో ఆయన డిబేట్ లో జగ్గి వాసుదేవ్ కి జావేద్ అక్తర్ గారు ఒక ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ బి ఇన్ యూరోప్ జగ్గి వాసుదేవ్ అంటాడు, ఇఫ్ ఐ వాంట్ బి యూరోప్ ఇన్ మై మైండ్ ఐ విల్ బి ఇన్ యూరోప్, ఇఫ్ ఐ వాంట్ బి ఇన్ అమెరికా ఐ విల్ బి ఇన్ అమెరికా, ఇఫ్ ఐ వాంట్ బి ఇన్ స్విట్జర్లాండ్ ఐ విల్ బి ఇన్ స్విట్జర్లాండ్. వేర్? నాట్ ఫిజికల్లీ, ఇన్ యువర్ డ్రీమ్స్. దానికి ఏమంటారంటే జావేద్ అక్తర్ గారు, if you disconnect your brain, if you disconnect your brain, all these things will not be visible in your brain at all. You just disconnect the brain, nu teesukune ee pichi aalochanalandiki addam padipothundi. Nu physical ga nu lenappudu nu ullo nu cinemalo paatalo chupichinattu uhinchukunte saripothunda? Physical ga nu levu kada, ante what you're lacking is a common sense. నువ్వు ఊహల్లో ఇమాజినేషన్ చేసుకోవటంలో చాలా బ్యూటిఫుల్ గా ఇమాజినేషన్ చేసుకోవచ్చు, కానీ అది ఫిజికల్ కానప్పుడు ఓకే ఆ ఇమాజినేషన్ నీ డ్రీమ్ ని రియాలిటీ చేద్దాము అనుకుంటే వాల్ట్ డిస్నీ లాగా మంచి థీమ్ పార్కులు కట్టు. హూ ఇస్ స్టాపింగ్ యూ? వాల్ట్ డిస్నీ ఏం చేశాడు, టుమారో ల్యాండ్ అనేది థీమ్ పార్కులు కట్టి దాంట్లో రేస్ కార్లు పెట్టేశాడు, స్పేస్ షిప్లు పెట్టేశాడు, ట్రావెలింగ్ ద యూనివర్స్ కి సిమ్యులేషన్ పెట్టేశాడు. హీ డిడ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్. దానివల్ల ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల కొంతమందికి ఫ్యూచర్ లో ప్రోగ్రెస్ అవుతారు, సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. అక్కడే ఉన్నారు, కాలిఫోర్నియాలో ఉన్నారు, ఆయనకి ఆయనకి ఒక 5 hours డ్రైవ్ చేస్తే హీ విల్ బి ఇన్ డిస్నీ ల్యాండ్. అయ్యా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, ఇక్కడ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటేనండి, ఫెయిత్ బిలీఫ్ ఈ రెండు కూడా రెండు వేరు వేరు పదాలుగా ఉంటే అసలు వాట్ ఇస్ ద డిస్టింగ్విషన్, అసలు అన్నిటికి తేడా ఏంటి? చాలా మంది ఇట్ ఇస్ మా ఫెయిత్ అంటారు అన్నమాట, చాలా మంది ఇది ఈ బిలీఫ్ అంటారు. యాక్చువల్ గా మనం తెలుగులో చూసుకుంటే ఈ రెండు కూడా విశ్వాసం గానీ నమ్మకం గానీ ఒకేలాగా కనిపిస్తాయి, కానీ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే జావేద్ అక్తర్ గారు చెప్పేది ఈవెన్ ఇంక్లూడింగ్ ద డిక్షనరీస్ ప్రకారం చూసుకున్నా సరే బిలీఫ్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, బిలీఫ్ అంటే ఏంటంటే ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ కంట్రీ కాల్డ్ ఐ బిలీవ్ ఇన్ దట్ దెర్ ఇస్ ఎ ప్రెసిడెంట్. అండ్ మన ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ట్రంప్ అనే ఆయన్ని చూడకపోవచ్చు, ట్రంప్ అనే ఆయన్ని మనం కలవకపోవచ్చు, కానీ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడని అయితే మనకు తెలుసు, అది బిలీఫ్ అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ ని, ఆ స్టేట్మెంట్ ని మనకున్న నాలెడ్జ్, యూఆర్ అడ్మిటింగ్ దట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అన్నది బిలీఫ్ అనమాట. ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ యువర్ నెవర్ సీన్ బిఫోర్, సంథింగ్ యూ డు నో వన్ హస్ సీన్, అసలు అది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. అటువంటిది ఉన్నది అని నమ్మే దాని పేరు ఫెయిత్. దానికి ఇంకో పదం ఉంది, వాట్ ఈస్ దట్ వర్డ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్టూపిడిటీ. స్టూపిడిటీ అనే దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక నమ్మారనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ బికమ్స్ స్టూపిడ్ పీపుల్ అంటారు. అలా కాకుండా ఒక బిగ్గర్ గ్రాండ్ స్కేల్లోని చాలా మంది నమ్మారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. సో ఫెయిత్ ఏంటంటే ఏ మాత్రం రీజన్ లేకుండా, ఏ మాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఏ మాత్రము దానికి విట్నెస్ లేకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోయేదాన్ని ఫెయిత్ అంటారు అనమాట. సో ఆ డిస్టింగ్విషన్ ద్వారా మనకి క్లియర్ గా తెలుస్తుంది, సమ్మన్ సేస్ దాట్ ఇట్ ఈస్ అవర్ ఫెయిత్ అంటే యూ కెన్ నో దాట్ వాట్ దే ఆర్ డూయింగ్. అదే ఫెయిత్ తోటి వ్యాపారం చేస్తారు, అదే ఫెయిత్ వ్యాపారం చేస్తున్నారు. కరెక్ట్, ఇంతకుముందు మనం చెప్పాం కదండి ఆధ్యాత్మికత అనేది. చెప్పండి, మీ వర్డ్స్ జావేద్ అక్తర్ గారి వర్డ్స్? ఇది జావేద్ అక్తర్ గారి వర్డ్స్ అండి, ఎగ్జాక్ట్ గా మక్కీకి మక్కి, లైన్ బై లైన్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అన్ని అదే అనమాట. ఈ స్టూపిడిటీ అనే పదం కూడా
జావిద్ అక్తర్ గారు తన చెప్పింది కూడా కాదు, ఆ మోడరేటర్ చెప్పింది అనమాట. వాట్ యు కాల్ దాట్ అండ్ ఇట్ ఇస్ స్టూపిడిటీ, హౌ స్టూపిడ్ యు ఆర్ ఇన్ బిలీవింగ్ దాట్ అని మనం అంటాం చూసారా. ఆ స్టూపిడిటీ అనే పదం, స్టూపిడిటీ అనేది తిట్టు కాదు. స్టూపిడిటీ అనేది ఏంటంటే అసలు ఎలా నమ్మారా నువ్వు వాడిని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అనేది వరకు తెలుగు రాష్ట్రాల్లోని ఒక స్వామీజీ లేకపోతే ఒక అతను లక్ష్మీ పూజ చేస్తానని చెప్పి 2 లక్షలు తీసుకొని ముందు పెట్టి పూజ అయిన తర్వాత 2 లక్షలు 4 లక్షలు అయిపోయినాయి, లేకపోతే 1 లక్ష 2 లక్షలు అయినాయి అనమాట. అది చూసి వాళ్ళు నమ్మారు. ఆ ఫెయిత్ ఎంతగా వెళ్ళిపోయిందంటే తర్వాత సరే నువ్వు 1 కోటి రూపాయలు పట్టుకొస్తే నేను మళ్ళీ లక్ష్మీ పూజ చేస్తానని చెప్పాడు. ఆయన 1 కోటి రూపాయలు పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రసాదంలోని ఉన్నత పువ్వులు కలిపి వాళ్ళకి ప్రసాదం తినిపిస్తే వాళ్ళందరూ మొత్తులు పడిపోతే ఆయన 1 కోటి రూపాయలు తిని వెళ్ళి, తర్వాత గుడ్ థింగ్ ఏంటంటే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. చాలా మంది ఇవ్వరు రిపోర్ట్, దాన్ని బట్టి మనందరికీ తెలిసింది అనమాట. అటువంటి పర్సన్ పట్టుకొని మీరు హౌ స్టూపిడ్ యువర్ అంటాం మనమా, అది స్టూపిడిటీ అంటే. స్టూపిడిటీ అనేది తిట్టు కాదు. నీవు అంతకుముందు ప్రవర్తించినా నువ్వు నమ్ముతున్న ఒక సిద్ధాంతం ఇస్ స్టూపిడిటీ అనమాట. ఆ స్టూపిడిటీ ఒక గ్రాండ్ స్కేల్లో మనకు కనిపించింది అంటే ఇట్ బికమ్స్ ఫెయిత్. ఈ మాటలు చెప్పింది జావిద్ అక్తర్ గారు, ఇవి నా సొంత పదాలు కాదు. సో నరవి గారు, జావేద్ అక్తర్ గారిని మానవవాద మహనీయుడిగా మనం ఎందుకు గుర్తించాలి? ఆయన లిరిక్స్ ఆల్రెడీ, లిరిక్స్ గురించి సాహిత్యం గురించి గోవింద్ గారు చెప్పారండి. యాక్చువల్గా ఆయన హీ బిలీవ్స్ ఇన్ సెక్యులరిజం, లౌకికవాదాన్ని ఆయన నమ్మారు. ఆ లౌకికవాదం మన దేశంలో ఉన్నంత వాటికి మన డైవర్సిటీ, యాక్చువల్గా మతాలు కూడా పరిరక్షించబడతాయి. లౌకికవాదం అంటే ఒక మతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే మతానికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ ని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన భావన లౌకికవాదం. లౌకికవాదం ఉంటే డిఫరెంట్ రిలీజియన్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి, డిఫరెంట్ రిలీజియన్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి, అలాగే మతాన్ని నమ్మడం అని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ బిలీవ్స్ ఇన్ సెక్యులరిజం అండి. అలాగే హీ డిక్లేర్డ్ హీఈస్ ఎన్ ఎథియిస్ట్ అని మనందరికి తెలిసింది. అలాగే హేతువాది, ఆయన యాక్షన్స్ కానీ ఆయన డిబేట్స్ కానీ, ఆయన పాకిస్తాన్ జర్నలిస్ట్ తో చేసిన డిబేట్ కానీ, ఏ డిబేట్ చూసినా కానీ ఆయన హేతువాదానికి నిలబడ్డారు, మానవవాదానికి నిలబడ్డారు, రీజన్ నిలబడ్డారు, ఫెయిత్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇంకా ఆయన యాక్షన్స్ కూడా, ఆయన పోయట్రీ గురించి గోవింద్ గారు చెబితేనే బెటర్ అండి, నాకు ఐడియా లేదు. ఆయన డిబేట్స్ అయితే మనకి ఎవరు కాలర్ జాయిన్ అయ్యారండి, వెల్కమ్ టు తెలుగు ఆత్మీయ వారి ఎడిటోరియల్ లో హ్యూమనిస్ట్ అవర్. నమస్తే అండి, నేను డాక్టర్ రాయప. చెప్పండి సార్. ప్రస్తుతానికి డాలస్ లో ఉన్నాను నేను. హ్యూమనిస్ట్ హీరోస్ లో జావేద్ అక్తర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన మానవవాద మహనీయుడు ఎందుకు అయ్యాడని ఆయన గురించి మాట్లాడుతా ఉన్నారా? ఓకే, ఎనీవే, బట్ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం టోరీకి చాలా బుధావండి సార్, కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ టోరీ కాల్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పేసి, మెయిన్ గా ఆధ్యాత్మికుల కంటే కూడా నైతికత లేకపోతే సాంకేతికత ఎక్కువ ఉండాలని చెప్పేసి వాటికి మంచి అవకాశం ఇవ్వమని అని చెప్పేసి టోరీకి చెప్పారండి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు చాలా మనకి మన సైన్స్ అవర్ కూడా వస్తుందండి మనది, అది ఫ్రైడే నైట్ 12:00 విచ్ ఇస్ 11:00 ఇన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం. ఇండియాలో అయితే సాటర్డే మార్నింగ్ 9:30 అవుతుంది, కాలిఫోర్నియా అయితే నైట్ 9 PM అవుతుంది. దాంట్లో మోడర్న్ సైన్స్ ఐకాన్స్ నడుస్తుంది. మీరు సాంకేతిక విభాగంలో అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ గురు గారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్ సార్, మనం నెక్స్ట్ వారం కమలాసన్ గారు, తర్వాత గోయట్ సార్ క్వశ్చన్ ఉందండి. క్వశ్చన్ కంటే కూడా ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. బట్ మన ఎవరు గోపాల్ గారు, గోవింద్ గారు అప్పుడప్పుడు చాలా చాలా చోట్ల పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. జస్ట్ రీలే లైక్ హిమ్, ఆయన చెప్పే రీజన్ చాలా బాగుందండి. కాలర్ గా వస్తున్నట్టున్నారు అప్పుడప్పుడు గోవింద్ గారు కూడా మా దగ్గర కూడా కాలర్ గా వచ్చి మా దగ్గర వక్త అయిపోయారండి ఆయన. నేను ఒకటి చదివింది ఏమంటే, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ ఈస్ నౌ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్
పావర్టీ కాదు, నిరుద్యోగం కాదు, ఏది కాదండి, ద స్టూపిడిటీ అంట. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద వరల్డ్ ఇస్ ఫేసింగ్ ఇస్ స్టూపిడిటీ. ఆ స్టూపిడిటీ పోతే మన వరల్డ్ చాలా బెటర్ వరల్డ్ ఉంటుందండి, కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ అండ్ కోజీ ఉంటుందండి డెఫినెట్ గా మన వరల్డ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎనీవే, మన నిజమైన వేదాంతం ఏంటంటే మానవుల్లోని బలహీనతలను పోగొట్టేసి నిరాశావాదాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేదే నిజమైన వేదాంతం అండి. కానీ పాత వేదాంతానికి ఇప్పుడు కొత్త వేదాంతానికి నిజంగా మనం తేడా చూసుకొని వేదాంతం బట్టి ఇది అని అనిపిస్తానండి. థ్యాంక్ యూ అండి రాయప్ప గారు. అలాగే టెక్నాలజీ అప్డేట్ కావాలి, టెక్నాలజీ మనం ఎప్పుడు అప్డేట్ కావాలి, అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. థ్యాంక్ యూ రాయప్ప గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. మనం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండి. తెలుగు వారి ఆత్మీయ వారి స్టోరీలో స్టేట్మెంట్ చెప్పేసి ముగిస్తారండి. జస్ట్ మనకు కావాల్సింది భక్తి కాదండి, ఆసక్తి కావాలి, ఆసక్తి కావాలి. అలాగే సార్, తర్వాత భక్తి కంటే కూడా యుక్తి, మన టెక్నాలజీ కావాలి. టెక్నాలజీతోనే మనకి భక్తి వస్తుంది, మనకి అదే విముక్తి, అదే సార్థకత. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పుడే మన జీవితాలన్నీ యా కరెక్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే, కంక్లూడ్ చేయండి రామ్ గారు. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, రాయప్ప గారు. ప్రార్థనల కంటే కూడా పని కావాలండి, పని యాక్షన్ కావాలి. ప్రార్థన కన్నా ప్రేయర్ కన్నా యాక్షన్ కావాలి. ప్రార్థన కంటే ప్రాక్టీస్ ముఖ్యమండి, పరిశీలన ముఖ్యం. ప్రార్థన కంటే పరిశీలన కావాలి, ఆలోచించాలి, లాజిక్ కావాలి, రిలీజన్ కంటే కూడా రీజన్ కావాలి. దట్ మస్ట్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ది యూత్. యూత్ ఫాలో అయితే డెఫినెట్ గా మన దేశం ముందు పోతుంది. ఇప్పుడు దేశం ఎక్కడంటే ఈ వల్లే, ఈ రిలీజన్ వల్లే మనము మన మనీ, ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ రిలీజన్. అవును సార్. సో ఎనీవే సార్, రాయప్ప గారు ఇంకా మన చివరికి వచ్చేసాము సార్. థ్యాంక్స్ ఫర్ ది కాల్ అండి. తెలుగు వారి స్టోరీలో మానవాద హ్యూమనిస్టిక్ హీరోస్ లో భాగంగా మానవాద మహనీయుల్లో ఇవాళ జావేద్ అక్తర్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ ముందర సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సౌజన్యంతో మీ ముందరకు తీసుకొచ్చింది మీ ఆర్జే రామ్ గంగరాజు. అలాగే వచ్చే వారం మనం వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందర ఉంటాం. అప్పటిదాకా సెలవు.